స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కృష్ణం వందే జగద్గురు. శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఎంతో ఉత్కృష్టమైనది శ్రీకృష్ణ అవతారం అని చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి బాల్యంలో ఆయన చూపించినటువంటి లీలలు, ఆ తర్వాత పెరిగిన తర్వాత ఆయన చూపించినటువంటి లీలలు కావచ్చు, ఇక చివరిగా ఆయన బోధించినటువంటి గీతాసారం కానీ, అన్ని ప్రతి విషయాల్లో కృష్ణుడిని ఒక గురువుగా భావించే వాళ్ళు ఇవాళ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన జీవితం అంతా కూడా ఎదుటివారికి ఒక సందేశాత్మకంగానే ఉందని చెబుతారు. ప్రత్యేకించి ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవాలి. అది ఏ జనరేషన్ అయినా, పాత తరం వాళ్ళైనా, ఇప్పటి తరం వాళ్ళైనా, రాబోతున్న వాళ్ళైనా శ్రీకృష్ణుడిని చూసి చాలా నేర్చుకోవాలంటారు. అటువంటి శ్రీకృష్ణుడి జాతకం అసలు ఎలా ఉంది, ఆయన జన్మ కుండలిని మీ అందరికీ వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాం. మరి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి శ్రీకృష్ణ జన్మ కుండలి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరో వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, శ్రీకృష్ణుడి గురించి ఆయన జాతకం తెలుసుకోవాలని మళ్ళీ చాలా మందికి ఉందండి. ఎందుకంటే వారి జీవితం అంతా కూడాను ఆయన పర్సనల్ లైఫ్ చూసుకున్నా కూడా ఆయనకి మామూలుగా మనుషులందరూ ఎలా కష్టాలు పడ్డారో, చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరం అవటం కానీ, ఆ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పెరగటం కానీ, స్నేహితులు, ఆ తర్వాత ఇంతమంది గోపబాలలతో ఆయన ఆడుకునే విధానం కానీ, ఆయన చిన్నప్పుడే చేసిన చాలా లీలలు ఇవన్నీ కూడా అక్కడికి అంటే గీతను బోధించే వరకు ఆయన జీవితం అంతా కూడా ఎలా ఉందనేది చాలామందికి ఇన్స్పిరేషన్ ఇది. అయితే అసలు ఆయన జీవితం ఏంటి, అందులోనూ ఇంకొక మాట చెప్తూ ఉంటారు, కృష్ణుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా విజయం వరిస్తుంది, విజయం ఖచ్చితంగా సాధిస్తాము అని. అసలు ఆయన జాతకం ఎలా ఉంది, ఎందుకు మేము కృష్ణుడిని నమ్ముకుంటే ఎంత సక్సెస్ అవుతాము అని తెలుసుకోవాలనుకున్నాం. మరి శ్రీకృష్ణుడి జన్మకుండలు ఎలా ఉందో వివరిస్తారా? తప్పకుండానమ్మా. మనకు ఉన్నటువంటి స్కాంద పురాణాంతర్గతంగా కావచ్చు, అనేక పురాణాల్లో భాగవత ఆధారంగా, మహాభారతం ఆధారంగా శ్రీకృష్ణుల వారి యొక్క జన్మ అనేటువంటిది మనకు తెలియజేయడం జరుగుతుందమ్మా. అందున ద్వాపర యుగాంతంలో వారి యొక్క జన్మ జరిగినట్టుగా మనకు చెప్పబడుతుంది. ఎందుకంటే వారు నిర్యాణం చెందినటువంటి రోజు నుంచి కలియుగం ప్రారంభమైనటువంటిది అది యథాతథం. కాబట్టి అందరూ కూడా శాస్త్రవేత్తలు కూడా ఎంతో మంది రీసెర్చ్ చేసి వారు జన్మించినటువంటిది 19వ తారీఖు తెల్లవారుత 20వ తారీఖు అనగా July 3228 BC ఆ విధంగా జన్మించినట్టుగా చెప్పబడి ఉంది. కాబట్టి వీరి జాతకాన్ని విశ్లేషణ చేయడం అనేటువంటిది సాహసోపేతమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. కాకపోతే అంత జ్యోతిష్యంలో అంతగా పండినటువంటి వ్యక్తిని కాదు, ఏదో అమ్మవారి అనుగ్రహంతో కొద్దిగా వచ్చినటువంటి జ్ఞానంతో వారి జాతక చక్రాన్ని మనం విశ్లేషణ చేసుకోవడానికి చిన్న కుహన ప్రయత్నం మనంతవరకే చేద్దామమ్మా. ఎందుకంటే మనకు ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే మనము వాస్తవికతకి దగ్గరగా మనం మాట్లాడుకోవాలి. జాతకాన్ని పరిశీలించేటప్పుడు ప్రతి వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీరి జాతకంలో చెడు ఉంది, మంచి కన్నా చెడే ఎక్కువగా అనుభవించారు వీరు కృష్ణ భగవానుల వారు. కాబట్టి మనకు అంది ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాస్తవికి దగ్గరగా ఉండే విధంగా మనం ఈ యొక్క సంబంధించినటువంటి జాతక చక్రాన్ని మనం విశ్లేషణ చేసుకుందాము. తప్పకుండా. గమనించుకున్నట్లయితే ప్రధానంగా మనకు విష్ణు అవతారంగా చెప్పబడి ఉంది కదమ్మా. కానీ కృష్ణ భగవానుల వారు ఎందుకు జన్మెత్తారు, వారి యొక్క జన్మకి పరమార్థం ఏంటి? డిస్ట్రాయర్ అంటే పూర్తిగా సంహరించడం, నాశనం కావడం సృష్టిలో. అందుకనే మనకు వరల్డ్ వార్ ఫస్ట్ సెకండ్ తెలుసు, కానీ ది బిగ్గెస్ట్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ ఏదయ్యానంటే కురు పాండవ యుద్ధం. 11 అక్షౌహిణుల సైన్యం దుర్యోధను తరపున, 8 అక్షౌహిణుల సైన్యం పాండవుల తరపున యుద్ధం చేశారంటే 19 అక్షౌహిణులు. అంటే మామూలు మాట కాదు, మన లక్షలు కలిస్తేనే ఒక అక్షౌహిణి. అంతమంది జన నష్టం జరిగి కొద్ది మంది, ఒక 20 మంది మాత్రమే బతికి బయటపడ్డారు ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళలో. అంత పెద్ద యుద్ధం అమ్మా. కాబట్టి ఒక డిస్ట్రాయర్ అంటే మనకు జాతకాలు మనకు బాగా అంది వచ్చిన జాతకాల్లో రాముల వారి జాతకం ఒకటి, కృష్ణుల వారి జాతకం ఒకటి మనకు తేదీలతో సహా మనకు తెలు అందుబాటులో ఉంది. రాముల వారు ధర్మాత్ముడు,
అతనేమి వేల మందిని లక్షల మందిని చంపల, కానీ ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి రాముల వారు జన్మించినటువంటిది మనకున్నవే 12 రాశులు, 12 లగ్నాలు. అవి విష్ణుపాలితము, శివపాలితం. విష్ణుపాలితం అన్నప్పుడు ధర్మాన్ని రక్షిస్తారు. కాబట్టి రాముల వారు విష్ణుపాలితం సంబంధించినటువంటి లగ్నాల్లో ఒకటైనటువంటి కర్కాటక లగ్నంలో జన్మించారు. శివపాలితం అనంటే లయం, అంటే తనలో కలుపుకోవడం. మరి కృష్ణ భగవానుల వారు యుద్ధాన్ని చేయకపోయినా, ఆ యుద్ధానికి కారకుడు కాకపోయినా, కానీ దగ్గరుండి యుద్ధ సంగ్రామం అంతా జరిగే విధంగా జరిగి ఆ యుద్ధంలోనే మొత్తం అందరినీ కూడాను లయం తనలో కలుపుకున్నాడు. అంటే డిస్ట్రాయర్ అయినటువంటి శివపాలిత లగ్నంలో ఖచ్చితంగా జన్మించాలి, కారణం అది. కాబట్టి శివపాలిత లగ్నమైనటువంటి వృషభ లగ్నంలో, వృషభ రాశిలో కృష్ణ భగవానుల వారి యొక్క జననం జరిగింది. వృషభ రాశి, వృషభ లగ్నం. కాబట్టి ఇక్కడ ఏంటంటే జన్మించిన దారభ్యత వారి జాతకంలోనే ప్రధానంగా లగ్నంలో ఉచ్చస్థితి పొందినటువంటి చంద్రుడు, అలాగే శుక్రుడు రాహు అతి దగ్గర, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు రాహు అతి దగ్గరగా ఉండడం, అంటే కుజుడు కూడా కలిసి ఉన్నప్పటికీ శుక్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉండడం, మరియు శుక్రుడు నవాంశ స్థితి, నవాంశలో స్వక్షేత్రంలో ఉండడం, మరియు లగ్నాన్ని రాశి అయినటువంటి వృషభాన్ని శని వీక్షణ చేయడం జగన్మోహన రూపానికి కారకత్వం. అంత అందమైనటువంటి రూపం రావడానికి శని యొక్క వీక్షణ, మరియు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు రాహు, రాహు అంటే మాయమ్మ, మిస్టిక్ ప్లానెట్స్ రాహుకేతులు, కాబట్టి మాయా తత్వం అనేటువంటిది జన్మ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం, ఇది చాలా గొప్పదైనటువంటిది. అందుకనే మా చక్కటి గులాబీ రంగు వంటి పేద పెదాలు, చెక్కిళ్ళు కలిగినటువంటిది, చూడగానే జగన్మోహన రూపమైనటువంటి రూపముతో అలరాలేటువంటి స్వభావము వీరి సొంతమైంది జాతకరీత్యా. ఇక వీరి యొక్క శౌర్యం అంటే మనకెక్కడ కూడా మనకు తెలిసినంత వరకు చాలా మంది తెలియంది ఏంటంటే కృష్ణుడు ఎక్కడ కూడా కోపాన్ని ప్రదర్శించరు, ఎక్కడ కూడా, కానీ అసమానమైనటువంటి శౌర్యవంతుడు. ఎందుకనంటే శౌర్య పరాక్రమాన్ని సూచించే స్థానమైనటువంటి తృతీయంలో లగ్నాధిపతి ఉన్నాడు. ఎవరి జాతకంలోనైతే లగ్నాధిపతి తృతీయంలో కానీ, షష్టమ మందు కానీ, అష్టమ మందు కానీ, దశమ మందు కానీ ఉంటారో వారిలో ఒక నిద్రాణమైనటువంటి శక్తి ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు కూడా అవసర సందర్భంలో మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి లగ్నాధిపతి తృతీయంలో ఉండడం ఇంటర్నల్గా అతను పరాక్రమవంతుడు అనేటువంటి యొక్క విధానంతో మనకు తెలిసేది. తర్వాత పరాక్రమ స్థానంలో కుజుడు నీచ స్థితి పొందినా అట్టి కుజుడికి నీచభంగ రాజయోగం కలిగింది. ఎందుకనంటే కుజుడు నీచ స్థితి పొంది ఉంటే, నీచభంగ రాజయోగం కలగకుంటే వారికి బహుపత్ని అనేటువంటిది లేదు. కానీ కుజుడు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో నీచ స్థితి పొంది ఉండి ఆ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నంలో ఉచ్చస్థితి పొంది ఉన్నాడు, కాబట్టి నీచభంగ రాజయోగం అయింది, కాబట్టి అసామాన్యమైనటువంటి పరాక్రమం అని అతని సొంతం. కాబట్టే అటువంటి పరాక్రమం ద్వారానే తన మేనమామ అయినటువంటి కంసుడిని, అలాగే జరాసంధుడిని, ఇలా దగ్గరుండి కూడా ఇవన్నీ కూడాను పౌండ్రికుడిని, పౌండ్రిక వాసుదేవుడిని చాలా మంది అతని చేతిలో హతమయ్యారు. అంటే వీరి జాతకంలో చూసుకుంటే బాలారిష్ట దోషాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందుకనే బాలారిష్ట దోషాలు ఉన్నాయి కాబట్టే ఆ బాలారిష్ట దోషంలో 11 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇక్కడ వారు అనేక రకాలైనటువంటి మృత్యుకూరంలోకి దాకా వెళ్ళారు 11 సంవత్సరాలు. ఎందుకనంటే మేనమామను 11వ సంవత్సరం అనగా కుజుని యొక్క దశలో అంతంలో మేనమామ సంహారం చేశారు. ఆ మేనమామ బ్రతికుండేంత వరకు కూడా కృష్ణుని మీద నిఘా పెట్టి చంపించాలని అనేక మంది రాక్షసుని పంపించడం జరిగింది. కానీ తన యొక్క శక్తి బలంతో వారిని సంహరించడం జరిగింది. బాలారిష్ట దోషం అనేటువంటిది లగ్నం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శని సప్తమ కేంద్రంలో, నవమ స్థానంలో కేతువు, అలాగే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కుజ రాహులతో కలిసి ఉండడం బాలారిష్ట దోషం. కాబట్టే 11 సంవత్సరాల వరకు కుజ దశలో మృత్యు దాకా వెళ్ళి బయటకు వచ్చారు. కుజదశ వీరి జీవితంలో ప్రధానమైన ఘట్టం. కుజదశ, కేతుదశ ఈ రెండు కూడా వీరి జీవితంలో వీరి యొక్క జన్మకి పరమార్థాన్ని సూచించే దశ. ఇక గమనించుకున్నట్లయితే లగ్నాత్తు చతుర్థంలో
ధర్మకర్మాధిపతి అయినటువంటి రవి, సహజ కర్మాధిపతి అయినటువంటి రవి గురువుతో కలిసి ఉండడం, వీరు గొప్ప ప్రజ్ఞావంతులు, అలాగే ధర్మపరాయణులు, అలాగే ఇంకా చెప్పాలి అంటే గొప్పదైనటువంటి ధర్మ గుణాలన్నీ కూడా తెలిసినటువంటి, క్షాత్రియ ధర్మాలు తెలిసినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. అలాగే లగ్నాధిపతి శుక్రుడు స్వనభాంశ స్థితిలో ఉండడం, ఈ కారణం చేత ఏంటనంటే సమస్తమైనటువంటి వాళ్ళని అందరినీ కూడా తనకి సమానంగా చూసేటువంటి శక్తి అతని ఆలోచనలకు ఉంటుంది. ఎవరికైతే లగ్నాధిపతి అయి ఉండి గ్రహము స్వనభాంశలో గనక ఉంటే వారు అందరినీ కూడా సమదృష్టితో, శత్రువునైనా మిత్రునైనా సమదృష్టితో చూస్తారు. అటువంటి స్వభావం వారి జాతకంలో కనబడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే లగ్నాధిపతి, వీరి జననం చెరసాలలో జరిగింది. ఒక వ్యక్తి యొక్క జననం చెరసాలలో జరిగిందని చెప్పడానికి వారి జన్మ లగ్నం. గమనించుకుంటే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజునితో రాహుతో కలిసి ఉండి తృతీయ స్థానంలో ఉండడమే చెరసాల. అందువల్ల వీరి యొక్క జన్మ చెరసాలలో జరిగింది. ఇక వీరి గమనించుకున్నట్లయితే వీరు 8వ సంతానంగా చెప్పబడి ఉందమ్మ జాతకంలో. అంటే ఇక్కడ ఏంటనంటే ఇక్కడ ప్రధానంగా గురువు అంటే మనకు తనకంటే ముందు 8 మంది అంటే మా ఒక స్త్రీ రూపం కూడా జన్మించి మాయా అని అంటారు, వారితో కలుపుకొని జ్యేష్ఠ సోదరి కూడా పుట్టింది మొదలు మాయా. ఆమె తర్వాత 7వ సంతానం అయిపోయిన తర్వాత 8వ సంతానంగా వీరు పుట్టారు. కాబట్టి జ్యేష్ఠ సోదరి సోదర కారకుడైనటువంటి గురువు నవాంశలో 8 నవాంశాలు పూర్తి చేసుకుని 9వ నవాంశలో ఉన్నాడు. కాబట్టే పైగా ఇక్కడ ఏంటంటే జాతకరీత్యా వీరి జాతకరీత్యా చూసినట్లయితే ఈ యొక్క శని రాహులకి ద్వితీయ స్థానంలో 9వ నవాంశలో గురు ప్రభావం ఉండడం వల్ల తనకంటే ముందు పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సంహరింపబడడం జరిగింది. ఈ విధంగా ఇక గమనించినట్లయితే వీరి యొక్క జాతకంలో బహుపత్ని వ్రతులు, బహుపత్ని అనేటువంటిది ఉంది. ఇక్కడ ఏంటంటే వీరు బహుపత్ని ఉన్నప్పటికీ కూడా తామరాకు మీద నీటి పొట్టులాగా వారితో సంసార జీవితాన్ని గడిపారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒకటి మనం చెప్పుకోవాలి, బ్రహ్మచర్య వ్రతము అని అంటే దానికి అర్థము అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. మనకున్నటువంటి అర్థం ఏంటంటే ఒక అర్థం, అందులో ఒక అర్థం ఏంటంటే పవిత్రమైనటువంటి దేహంతో అస్ఖలితమైనటువంటి బ్రహ్మచారిగా ఉండడం కూడా బ్రహ్మచర్య వ్రతం. అంతేకాకుండా మరి గృహస్థుకే ఆ యోగం లేదని అంటే కట్టుకున్న భార్య తప్ప ఇంకా పర స్త్రీని ఎరగనటువంటి వ్యక్తి కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించిన ఫలితమే పొందుతాడు. అందుకని వీరు జీవితంలో పరస్త్రీ అనేటువంటిది కాకుండా తన సొంత కట్టుకున్నటువంటి భార్యలతోనే జీవితాన్ని పొందాడు. కాబట్టి బహుపత్ని వ్రతం అనే, బహుపత్ని అనేటువంటిది ఎందుకు కలిగింది? ఇక్కడ లగ్నాత్తు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మరియు అంటే భార్యా స్థానాధిపతి అయినటువంటి కుజుడు, కళత్రకారకుడైనటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు. ఎప్పుడైతే రాహు అనేటువంటి శబ్దం మనకు ఉంటుందో ఖచ్చితంగా అది బహు అని సూచిస్తుంది. కొంతమందికి అధిక సంతానం కలుగుతారు, ఖచ్చితంగా సంతాన స్థానానికి సంతానాధిపతికి రాహు సంబంధం ఉంటుంది. ట్విన్స్ పుడతారు, ట్రిన్స్ పుడతారు, ముగ్గురు, అనేక మంది బహు సంతానం. అలా రాహు ఉన్నాడంటే బహు సూచిక. సప్తమాధిపతి భార్యా స్థానాధిపతి కుజుడు, సహజంగా ఎవరికైనా భార్య లేదా భర్త స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం బహు పత్ని అనేటువంటిది సూచిస్తుంది. ఇక సంతానం కూడా గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతాన స్థానాధిపతి అయినటువంటి బుధుడు రవి నక్షత్రంలో ఉండి అట్టి రవి సంతాన కారకుడైనటువంటి గురువుతో కలిసి ఉండడం, ఈ కారణం చేత వీరి జాతకంలో ప్రధానంగా బహు సంతానం అనేటువంటిది ఉంది. 8 మంది భార్యలకి చాలా సంతానం, దాదాపు 10 పైన సంతానం వీరికి కలిగినటువంటిది. ఇక వీరి జీవితంలో ప్రధానంగా చెప్పుకోదగిన ఘట్టం ఏంటంటే మహాభారత ఘట్టం. ఈ మహాభారత ఘట్టం అనేటువంటిది అంటే ఏంటి, డిస్ట్రాయర్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఇక్కడ మోక్షస్థానం 9, ఈ మోక్షస్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క దశలోనే వీరికి మహాభారత యుద్ధం, కేతు యొక్క అంతంలో. ఇక్కడ మహాభారత యుద్ధానికి మనం సినిమాల్లో చూసినట్టుగా మన హీరోలు, మనకి ఇష్టమైన హీరోలు అందరూ సినిమాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా యంగ్గా ఉంటారు కదమ్మా. ఎన్టీ రామారావుని చూసో, కృష్ణుడు కృష్ణని చూసో, ఇట్లా చాలా మందిని చూసి నిజంగా కృష్ణుడు అంత యవ్వనంలో ఉన్నాడని అనుకుంటారు. కేతు దశ యొక్క అంతములో వీరు మహాభారత యుద్ధం జరిగింది వీరి ఆధ్వర్యంలో. కాబట్టి ఈ కేతు దశ అనేటువంటిది వచ్చినప్పుడు వీరి వయస్సు 87 సంవత్సరాలు. కేతు దశాంతము 87 సంవత్సరంలో వీరు యుద్ధం చేశారమ్మా.
ధర్మరాజు కూడా కృష్ణుడి కంటే 1 సంవత్సరం పెద్దే, 1-2 సంవత్సరాలు పెద్దే. కాబట్టి ధర్మరాజుకి 90 ఏళ్ళు ఉంటాయి. ధర్మరాజు తర్వాత భీముడు, భీముడి తర్వాత అర్జునుడు కదా. అర్జునుడు కూడా ఇంచుమించు 1-3 నెలల తేడాతో అర్జునుడు కృష్ణుడు పుట్టారు. కాబట్టి అర్జునుడు కూడా 87 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి కృష్ణ భగవానుడు వారికి 87వ సంవత్సరంలో ఈ యొక్క యుద్ధం జరిగింది, మహాభారత యుద్ధం. ఈ యొక్క మోక్ష స్థానంలో ఉన్నటువంటి కేతువు యుద్ధానికి కారణం, ఎందుకు గ్రహాలు అయ్యాయో చెప్తానమ్మా. మోక్ష స్థానంలో ఉన్నటువంటి కేతువు యుద్ధ కారకత్వాన్ని సూచించే కుజ నక్షత్రంలో ఉండడం, అట్టి కుజుని చేత ఈ యొక్క కేతువు వీక్షించబడడం, మరియు మోక్ష స్థానాధిపతి అయినటువంటి శని దిగ్బలుడై ఉండి శని కేతువుని వీక్షించడం, ఈ కారణం చేత శని నవగ్రహాల్లో శని డిస్ట్రాయర్, అలాగే కుజుడు యుద్ధానికి కారకత్వం. కాబట్టి ఈ విధంగా కేతు దశలో అంతములో ఆ యొక్క అర్జున భగవానికి మోక్ష స్థానం కాబట్టి మోక్షానికి దగ్గరగా సూచించబడే భగవద్గీతను ప్రబోధించి తదనంతరం ఈ యొక్క మహాభారత యుద్ధం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క కేతు మహాదశ తర్వాత వచ్చినటువంటి అనగా శుక్రుడు, రవి, చంద్రదశలు చాలా సంతోషంగా గడిపాడు. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, రవి మహాదశ 6 సంవత్సరాలు, ప్లస్ చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, మొత్తం కలిపి ఎంతమ్మా 36 సంవత్సరాలు. ఈ 36 సంవత్సరాల పాటు మహాభారత యుద్ధం తర్వాత చాలా ఆనందంగా గడిపాడు. పాండవులు, కృష్ణులు కూడా ఆనందంగా సంతోషంగా గడిపారు 30 మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత. వీరికి తర్వాత వచ్చినటువంటి ఏంటనంటే మరణం. ఎప్పుడు కలిగింది? కుజా మహాదశలో అవతార సమాప్తి, కుజాదశ ఎండింగ్ లో జరిగింది. అనగా 87 ప్లస్ 30 ఎంతమ్మా 117 సంవత్సరాలు. 17 ప్లస్ ఎంత? ఈ యొక్క 7 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 124-125. ఈ కుజ మహర్దశలో వీరికి నిర్యాణం జరిగింది. ఈ కుజుడు రాహుతో కలిసి ఉండడం, అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే వీరికి 127 సంవత్సరాల్లో ఈ యొక్క మరణం జరిగింది కదమ్మా. దీనికి ఎలా అంటే 127 అంటే సంపూర్ణ మహా ఆయుర్ధాయం. ఎందుకంటే ఇక్కడ శని దిగ్బలుడై ఉన్నాడు, శని అనురాధ నక్షత్రం సొంత నక్షత్రంలో దిగ్బలుడై ఉండడం. ఇక్కడ మనకు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే రవి కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ కేంద్ర స్థానాల్లో గనక ఉంటే దీర్ఘాయుర్ధాయం అంటే 75 ప్లస్. కాబట్టి రవి గురువులు ఇద్దరు కూడా, రవి స్వక్షేత్రంలో గురువు కూడా ఉండి కేంద్ర స్థానంలో ఉన్నారు కాబట్టి దీర్ఘాయుద్ధాన్ని సూచిస్తుంది. శని దిగ్బలుడై ఉన్నాడు, అంతేకాకుండా ఆయుక్కారుకుడైనటువంటి శని లగ్నాన్ని చూస్తూ, మరియు రవి గురువులని ఆయుస్థానాధిపతి అయినటువంటి గురువుని, అలాగే ఆరోగ్య ప్రదాత అయినటువంటి రవిని వీక్షణ చేయడం వల్ల వీరికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శరాఘాతములు తగ్గినా తిరిగి మళ్ళీ చక్కగా స్వస్థత చేకూరడం, సంపూర్ణమైనటువంటి ఆయుర్ధాయాన్ని 127 సంవత్సరాల వరకు బతికారమ్మా. కాబట్టి కుజ రాహుల యొక్క స్థితి ఈ కుజ మహాదశలో, ఈ కుజుడు ఎవరి నక్షత్రంలో పడ్డాడు? గురువు నక్షత్రంలో పడ్డాడు, ఆయు ఆశ్రమాధిపతి అయినటువంటి గురువు నక్షత్రంలో. కాబట్టి ఇక్కడ ఆ విధంగా కుజ దశలోనే వీరికి నిర్యాణం జరిగింది. కుజుడు అంటే ఏంటి? యుద్ధం అన్నాం, యుద్ధానికి సూచికగా ఆ కాలంలో బాణములు. కాబట్టి బాణము గుచ్చుకొని ఆ విధంగా వారు నిర్యాణం జరిగింది. ఇక్కడ చెప్పాల్సిందంటే ఇది ఒక జయవంతమైనటువంటి జాతకం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎవరి పాకెట్లోనైతే, ఎవరి దగ్గర అయితే, తాయెత్తులనైతే ఈ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ కుండలి ఉంటుందో వారికి అపజయం అంటూ ఏది ఉండదు, జయం అనేది ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఇటువంటి జన్మ కుండలిని జాగ్రత్తగా భద్రపరచుకొని మీ పాకెట్లో పెట్టుకోండి. తద్వారా ఎందుకంటే శ్రీకృష్ణుడు వారు ఎక్కడ ఉంటే అక్కడ జయం. ఇట్లాంటి జన్మకుండలి మళ్ళీ మనకి ఎక్కడ దొరకదు. మళ్ళీ ఒక యుగంలో అయితే తప్ప కలియుగాంతంలోనే ఇట్లాంటి జన్మకుండలి కలిగినటువంటి జాతకం మనకు కనబడుతుంది. త్రేతాయుగంలో రాముల వారి వంటి జాతకం మళ్ళీ పుట్టలేదు, ద్వాపరయుగంలో కృష్ణుల వారి వంటి జాతకం మళ్ళీ పుట్టలేదు, అట్లాగే కలియుగంలో కూడా. కాబట్టి ఇటువంటి జాతకాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు జాగ్రత్తగా మీరు దగ్గర పెట్టుకోండి. ఇది జయ జాతకం అని అంటారు. కాబట్టి చక్కగా అసలు ఈ కృష్ణ భగవానుల వారి గురించి అనుకోవడం, వారి జాతకాన్ని చెప్పడమే అత్యంత భాగ్యవంతంగా భావించాలమ్మా, తెలుసుకోవడం అనేది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అపార మేధావి. ఎందుకంటే మేధాస్థానంలో బుధుడు రవి యొక్క నక్షత్రంలో ఉండి ఈ కారణం చేత అట్టి స్వన నవాంశలో కూడా రవి అక్కడ ఉన్నాడు కన్యలో. కాబట్టి అత్యద్భుతమైనటువంటి మేధా ప్రతిమ
వీరి సొంతం అని చెప్పవచ్చమ్మా. ఇంత గొప్ప జాతకం అమ్మా ఇది. కాబట్టి ఏదో చిరు ప్రయత్నం అనేటువంటి చేసాం, ఉన్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో ఈ యొక్క స్వామి వారి యొక్క జన్మకుండల్ని మనం చర్చించుకున్నామమ్మా. ఆ భాగ్యం కలిగినందుకు సంతోషపడాలి. చాలా చక్కగా వివరించారు అందరికి ఎలా అర్థమయ్యే విధంగా. ఇలా జస్ట్ ఒక చిన్న పేపర్ లో ఇలా ప్రింట్అవుట్ తీసుకుని అది మేము పాకెట్ లో పెట్టుకున్నాము, తాయెత్తులో పెట్టుకోవచ్చు, అలా కూడా చేస్తుంటారు. కానీ చాలా చక్కగా వివరించారండి. ఇప్పటి వరకు ఈ ప్రయత్నం అయితే చేయలేదు ఎవరు, మొట్టమొదటిసారి మీరు ఎప్పటి నుంచో అన్నారు, బట్ ఇది సందర్భం, అందులోను కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే మంచిది. అసలు ఎంత ఆదర్శంగా ఉన్నటువంటి ఆ మూర్తి. వీరి జాతకంలో కూడా పితృశాపాలు ఉన్నాయమ్మా. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వీరి యొక్క నవమ స్థానంలో పాపగ్రహము, నవమాధిపతి అయినటువంటి సంబంధించినటువంటి శని దిగ్బలుడై ఉండడము, అలాగే నవాంశలో కూడా నవమాధిపతి పాపగ్రహంతో కలిసి ఉండడం, ఈ కారణం చేత వీరి జాతకంలో పితృదోషం ఉంది. కాబట్టి వీరి కంటి ముందరనే తండ్రి గారిని హత్య చేయడం జరిగింది. ఈ విధంగా ఇన్ని మనిషిగా ఆయన జన్మించారు కాబట్టి అన్ని ఎదుర్కొన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు, అన్ని ఎదుర్కొన్నారు, కానీ ఎప్పటికీ అందరికీ ఆదర్శప్రాయం, జగద్గురువుగా ఉండిపోయారు. ఇంకొక గొప్ప విషయం ఏందని చెప్పానంటే, మనకు భాగవతంలో కాని భారతంలో కాని ఏంటనంటే పిలిస్తే తొందరగా పలకడట. అంటే ఏంటంటే గట్టిగా అరవాలి. కృష్ణ అని అన్నగారైనటువంటి ఏం పేరు బలరాముడు, అన్నగారైనటువంటి బలరాముడు అలా గట్టిగా ఒకసారి రెండుసార్లు పెట్టి కృష్ణ అని గట్టిగా అరిస్తే ఆ చెప్పండి అని. అంటే ఏంటంటే లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు, సహజంగా ఎవరి జాతకంలోనైతే లగ్నంలో చంద్రుడు ఉంటారో వారికి ఒకటి రెండుసార్లు గట్టిగా అనాలి, అప్పుడే వారికి వినబడుతుంది. అంటే చెవుడు అని కాదు అక్కడ, వారు ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటారని. చాలా ఉన్నాయండి తెలుసుకోవాలనుకుంటే, సూక్ష్మంగా చూడాలనుకుంటే, కానీ చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. జయ శ్రీకృష్ణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు.